కాలేజ్ టైంలో అల్లర్ చేయడం, గొడవలు పెట్టుకోవడం, లేకపోతే అమ్మాయిలు నేర్పించడం, అలాంటివి ఏమైనా కో ఎడ్యుకేషన్ కాలేజీలో మీరు చదువుకుంది? అంటే నేను మగ పిల్లనే కదండి. కాకపోతే అప్పుడు అట్మాస్ఫియర్ ఇట్లా ఉండేది కాదండి. మా కాలేజీ మొత్తం మీదే ఒక ఐదుగురో ఆరుగురో గర్ల్స్ ఉండేవారు. అల్లరంటే ఏం లేదండి, ఎప్పుడన్నా తెలియకుండా సిగరెట్ తాగడం ఇట్లాంటి పిచ్చి పనులు తప్ప ఇవే ఉండేవి కాదండి. కాకపోతే కొంచెం వాటిల్లో కొంచెం చిలిపిగా చేసేవాడిని. అంటే ఒకటి ఏమైనా చెప్పగలుగుతారా మీ చిలిపి పనులు? చెప్పండి, చెప్తాను కానీ బాగుంటుందో లేదు తెలియదు. పర్లేదు సార్, వీళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తారు కదా. వాళ్ళ గురించి కాదు, జనం టీవీ చూసేవాళ్ళు అని అనుకుంటారే. అయ్యో పర్లేదు సార్, చెప్పండి. కాలేజీలో గేట్ దగ్గర గోడ మీద అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఏముండేవండి. ఆరోగ్యానికి లైఫ్ బాయ్ సోప్ అని ఉండేది, ఆనందానికి పక్కవాడి వైఫ్ అని రాసి, ఎవరన్నా గవాలనా నేను హౌస్ వైఫ్ అండి అంటుంటారు, ఆ మాట అనకండి అంటుండేవాడిని. అదేంటంటే మీ ఆయన మీద డౌట్ వస్తుందండి నాకు, అదంటే మీరు హౌస్ వైఫ్ అంటున్నారు, అవుట్ సైడ్ మీ ఆయనకి ఇంకో వైఫ్ ఉందేమో అని నా డౌట్. అంతే కదా, ఈవిడ హౌస్లోనే వైఫ్, మరి అవుట్ సైడ్ వేరే వైఫ్ ఉందనే ఉందని డౌట్లు వస్తుండేది. ఇలా చిలిపి చిలిపి అల్లర్లు తప్ప ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పుట్టలాగా ఈ ఆత్మహత్యలు ఇట్లాంటి గొడవలు లేవుగా.